చింటు, నీకు ఒక క్వశ్చన్ వస్తా, దానికి ఆన్సర్ చెప్తావా? చెప్తాను టీచర్. రాకెట్ కక్షలోకి దూసుకెళ్ళిపోతుంది. సైంటిస్టులు అంతా ఆనందంతో చప్పట్లు కొట్టడం, తమ ప్రయోగం సక్సెస్ అనుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? తెలుసు మేడం, ముందుగా ఉన్నంత వేగం ఆ తర్వాత ఉండదు, నీరసం వచ్చి వేలాడిపోతాం. అలాగే రాకెట్ కూడా దెబ్బని కింద పడి ఉండొచ్చు మేడం. ఏమే, ఈరోజు నాకు పొల్లడి పదార్థాలు తినాలనిపిస్తుంది. చూశారా, ఆ దిక్కుమాలిన పుస్తకాలు బొమ్మలు చూడొద్దు, మనకు వద్దండి అంటే విన్నారు. ఇప్పుడు చూడండి పొల్లడి పదార్థాలు. నేను అడగడానికి బదులు మీరు అడుగుతున్నారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం చాలా తప్పు. ఏం, ఎందుకని? పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వబట్టేగా మా పిల్లలు ఇద్దరు పక్కింటి జగన్నాథం పోలికతో పుట్టారు. ఏమే, నీకు ఎప్పుడు అదే ధ్యాస అంటే కృష్ణ రామ అనుకోవచ్చుగా. బుద్ధి లేదు, కట్టుకున్న మగవాడిని పక్కన పెట్టుకుని పరాయి మగవాడిని పేరెట్టి పిలుస్తావా? మీరే కదండి కృష్ణ రామ అనుకోమన్నారు. నేను కొత్తలో నన్ను గొప్పగా పొగుడుతూ వర్ణిస్తూ ఉండేవారు. ఇప్పుడేంటి, అసలు పొగడమే లేదు, అబద్ధం ఆడడం మానేశాను. అయ్యి